కాంగ్రెస్ నుంచి కారెక్కిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందా? అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు రెంటికి చెడ్డ రేవటినా? వారి ఫ్యూచర్ కు మే 23 పార్లమెంట్ ఫలితాలకు ఉన్న లింక్ ఏంటి? గులాబీ ఆకర్ష్ వలలో వలసి చిక్కుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటి? అంటే ప్రత్యేకంగా అడగాల, ఎలాగో అధికార పార్టీ కాబట్టి కావాల్సిన నిధులు చెప్పు చేతల్లో ఉండే అధికార యంత్రాంగం ఇంతేగా అని అంతా అనుకుంటారు. కానీ కారెక్కిన వారి పరిస్థితి అంత ఈజీగా ఏమీ లేదట. అధికార పార్టీలోని సీనియర్ నేతలు, మంత్రుల స్థాయి హోదా కలిగిన వారు కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలకు పొరుగు వారిగానే పరిగణిస్తున్నారట. ఇది ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంటే మళ్లీ ఇంకో సమస్య వచ్చి పడిందట ఫిరాయింపు ఎమ్మెల్యేలకు. మే 23న వచ్చే ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే రాహుల్ కు జై కొట్టేందుకు సీఎం కేసీఆర్ ఏమాత్రం వెనుకాడబోరు. అలాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ విలీన ప్రక్రియ ఇక లేనట్లే. అలానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయలేరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఇదే ఫిరాయింపు ఎమ్మెల్యేలను అధికార పార్టీ కూడా అఫీషియల్ గా చేర్చుకోలేదు గనుక అంటి ముట్టనట్లే వ్యవహరించే అవకాశమే ఉంటుంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు స్థానికుల నుంచి నిరసన సేగ కూడా తాకింది. మొత్తంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పార్టీ మారిన సంతోషం ఇంట బయట ఎక్కడా లేకుండా పోయిందన్నమాట. ఎలాగో అలా పార్టీ మారాం కాబట్టి కారులోనే ఇరుకైనా సర్దుకుపోవాల్సిందే. కానీ ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం చిక్కులు తప్పవంటున్నారట ఫిరాయింపు ఎమ్మెల్యేలు. అందుకే వీరంతా మే 23న విడుదల కానున్న పార్లమెంట్ ఫలితాల కోసం అందరికంటే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారట. అంతేగా మరి, రాజకీయాల్లో ఓడలు బండ్లుగా మారడం, బండ్లు ఓడలుగా మారడానికి ఎంతో కాలం పట్టదంటే ఇదేనేమో కాబోలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.